F2 రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ వచ్చింది. సో ఇటు మా యూనిట్కి కానీ, ఫిలిం ఇండస్ట్రీకి కానీ, అలాగే మీడియా స్నేహితులు కూడా అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. సో థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈరోజుకి సెకండ్ వీక్ కంప్లీట్. సో ఆల్ ఓవర్ ఇజ్రా చాలా బాగా రన్ అవుతుంది. ఇంకా హ్యాపీ థింగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్గా ఈరోజు ఇక్కడ మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా హీరోస్, ప్రొడ్యూసర్స్ హీరోస్ అయిన వెంకటేష్ గారికి అండ్ వరుణ్ తేజ్కి ఈజ్ ఎ స్పెషల్ థ్యాంక్స్, అండ్ తమన్నా అండ్ మ్యారిన్ అండ్ ఆల్ అదర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. ప్రగతి గారు అండ్ మై టెక్నీషియన్స్, మా డైరెక్టర్కి సపోర్ట్గా నిలబడి సినిమా ఇంత పెద్ద సక్సెస్లో కారణమైన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ చెప్తున్నాను. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఏంటంటే 2 వీక్స్లో 100 crores గ్రాస్ అవ్వడం మా హోల్ టీమ్కి చాలా హ్యాపీ మూమెంట్. ఇది ఎప్పుడెప్పుడు అవుతా అని వెయిటింగ్లో ఉన్న మాకు 2 వీక్స్కి 100 crores గ్రాస్ అవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇంకా ఎంతవరకు వెళ్తుంది సినిమా అనేది మనకు తెలియదు, బట్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ అలాగే ఈ సినిమాలో అనిల్ చాలా సీన్స్ రాశాడు. సో ఎడిటింగ్ రూమ్లో మేమందరము ఎడిటరే ఫస్ట్, నా దగ్గర కూడా రాలేదు కొన్ని సీన్స్, ఎందుకండి అని తీసి పక్కన పెట్టాడు. సో నాకు చూపించినప్పుడు ఒకటి రెండు నాకు అనిపిస్తే నేను చెప్పాను అనిల్కి, అనిల్ని కన్విన్స్ చేసి ఒక బెస్ట్ సీన్స్, ఒక 5 సీన్స్ బిట్ సీన్స్ అన్నీ ట్రిమ్ చేసాం ముందు. సో మొన్న సడన్గా మేము తిరుపతికి వెళ్ళి థియేటర్లో సినిమా చూసాం అందరము. చూస్తుంటే అన్ని సీన్లకు ఎంజాయ్ చేస్తుంటే అనిల్ బయటికి రాగానే, సార్ ఆ సీన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేద్దాం అన్నాడు. సో ఐడియా బాగుంది అనిల్, బట్ విల్ స్టార్ట్ ప్రాసెస్ అని అక్కడి నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఒక 5 బిట్ సీన్స్ రేపటి నుంచి ఈ సినిమాకి యాడ్ చేయడం జరిగింది. సో అవి కూడా 5 ఇప్పుడు అన్ని ఎంటర్టైన్మెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అంతే ఎంజాయబుల్గా ఆ కొత్త సీన్స్ కూడా ప్రేక్షకులు కేరింతలు కొడతారు. సో అదొక మెయిన్ థింగ్. సో ఈ సినిమా ఇంకా ఇలాగే పెద్ద రేంజ్కి వెళ్తూ, ఆల్రెడీ బిగ్ రేంజ్కి వెళ్ళింది, ప్రొడ్యూసర్గా ఇంకా ఆశ ఉంది ఇంకా ఎంత రేంజ్కి వెళ్తుంది చూడాలని. సో విల్ హోప్ నెక్స్ట్ మీట్లో ఫైనల్ ఫిగర్ అప్పుడు మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఇంతకుముందు మనకు ఒక సినిమా 50 రోజులు ఆడిందంటే ఒక ఈవెంట్ చేసుకునే వాళ్ళం, 100 డేస్కి ఒక ఈవెంటు, అలాగే ఒక సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉండేటి. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడు మనకు మిగిలిందల్లా 50 crores గ్రాస్, 100 crores గ్రాస్, 50 crores షేర్, 100 crores షేర్. సో ఇది ఇక నుంచి థియేటర్లకు కూడా అలాంటి షీల్డ్స్ పంపిద్దామని ఐడియాలో ఉన్నాము. ఈ సినిమాకి ఫస్ట్ అన్ని థియేటర్లకి 100 crores గ్రాస్ షీల్డ్స్ పంపించబోతున్నాము. సో ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు మనకు కావాలి, అది ఈ సినిమాతో మొదలు పెడుతున్నాము. సో థ్యాంక్ యూ అనిల్. సో అల్టిమేట్ రౌండప్ నీ దగ్గరే చేయాలి, ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు మనందరికీ, దానికి ముఖ్య కారకుడు నువ్వే. సో అలాగే మన హీరోలు, సో ప్రొడ్యూసర్స్ హీరోస్ అని అందుకే అన్నాను, వెంకటేష్ గారు కానీ వరుణ్ తేజ్ గారు కానీ ఇద్దరు ఈజ్ అ ప్రొడ్యూసర్స్ హీరోస్. నాకు ఎక్కడ ఎలాంటి స్ట్రెయిన్, ఈ సినిమా జరుగుతున్న రోజు నాకు ఎక్కడ 1% కూడా స్ట్రెయిన్ లేదు. సో కంఫర్టబుల్గా చేసిచ్చారు, థ్యాంక్ యూ సార్. సో ఈవెంట్కి వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నాకు అన్ని విధాలుగా చాలా విధాలుగా చాలా చాలా స్పెషల్. ఏమంటే ఎన్నో ఏళ్ళుగా నేను ఎదురు చూస్తున్న బ్రేక్ నాకు ఈ సినిమా ఇచ్చింది. అండ్ ఇప్పటికే 100 సార్లు చెప్పాను, ఇంకొక 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తాను, అనిల్ గారు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. హిట్ అవుతుంది అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుంది, నేను ఏంటో ఇదేంటో కలకన్నట్టుగా ఉంది. ఇంకా నేను సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకా కోలుకోలేదు, ఇంకా కల్లోనే ఉన్నాను. అండ్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ రెస్పాన్స్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన ప్రతి ప్రేక్షకులకి నేను నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ప్రొడ్యూసర్ గారు ఇలా ఎన్నో సినిమాలు చేసి మీరు ఇంకా ఏమంటే మీరు మీ సంస్థ వచ్చి ఇట్ ఈస్ నాట్ జస్ట్, నేను మొన్న కూడా చెప్పాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్
money making, it is about passion making. I think you are one of the passionate producers we have, and God bless you with all the success in life. And Anil Garu, many, many more success to you too. And Tamanna, you did a fabulous job, as I said the other day. Miss Perfect anmata tanu. Edi perfect kalayakapothe, she will not agree. She's that Miss Perfect in cinema. And she's adorable. She's very professional and loved working with you again. And Mehreen, I miss the girl here. But she's another major hardworking girl I've met recent times. And Prati Okuru, Venkatesh Garu, I think he's a library. He's a great example for all of us. And Varun was, as I said, was a surprise package in the film. Didn't expect he would do so well. He did a fabulous job. Prati okkaru peru peruna andaru baa chesaru, nenu baa chesanu. Thank you. Karam, in no specific order, but I have to thank a lot of people. Dilraju garu, I think you're my lucky charm. Happy days. అన్నప్పుడు ఇది ముందు కూడా చెప్పాను, దట్స్ వేర్ మై కరియర్ టుక్ ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇప్పుడు కూడా హ్యాపీ డేజే నా ఫస్ట్ సినిమా అనుకుంటారు. సో దిల్రాజు గారు ఇస్ ఆల్వేస్ బిన్ అ ప్రెజెన్స్ వెనెవర్ ఐ హావ్ అసోసియేటెడ్ విత్ హిమ్. ఇట్స్ బిన్ మ్యాజిక్. అంటే F2 స్క్రిప్ట్ వినగానే నేను ఎంత ఎక్సైట్ అయ్యాను, అంత ఎక్సైట్ నేను ప్రతిరోజు షూట్ చేసేటప్పుడు ఫీల్ అయ్యాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఎక్సైట్మెంట్ పెరుగుతూనే వెళ్ళింది. సో ఐ థింక్ ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్ సార్. యాక్చువల్లీ షూట్ అయింది, షూట్లో చాలా ఎంజాయ్ చేసాం. ప్రమోషన్ వచ్చేసరికి అనిల్ గారు ఫేస్ చూడాల్సింది. అండ్ ఎప్పుడూ టెన్షన్లో ఈ సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, ఒక హౌ లైక్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ వెయిట్స్ నో, లేక వి డెలివరీ అయ్యగా వీ డెలివరీ అయ్యగా దాట్ ఫీలింగ్లో ఆయన నేను ఫేస్ నేను చూసే దాన్ని. సో ఐ షుడ్ కీప్ సేయింగ్ సార్ సినిమా బాగుంది, మీరు కంగారు పడకండి, బాగానే ఉంటుంది. బట్ అయినా సరే ఆయనకి ఆ డెఫినెట్గా హీ వాజ్ సో బరీడ్ అబౌట్ ఇట్. ఇవాళ 100 crores దాటాక ఆయన ఫేస్లో ఒక నవ్వు చూశాను నేను. ఓకే, ఆయన కొంచెం హ్యాపీగా ఉన్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ బికాజ్ యునో ఐ మైట్ బి లిటిల్ పార్షియల్ టు హిమ్ బట్ ఐ హ్యావ్ టు సే ఫీల్ లైక్ ఆల్ ది 100 crores ఐ యోర్స్ బికాజ్ విదౌట్ యూ నో నిజంగా ఇట్స్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఫిల్మ్స్ ఆర్ డైరెక్టర్స్ మీడియం. అండ్ నేను చాలా సినిమాలు చేస్తానండి. ఒక సంవత్సరంలో ఐ విల్ హ్యావ్ 3 films ఆర్ నాట్ గుడ్. నేను ఐమ్ ద సేమ్ యాక్టర్, నేను సేమ్ తమన్నాని, బట్ ఒక్కొక్క సినిమాలో షైన్ అవుతాను. అండ్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద విజన్ దట్ ఈస్ దేర్ దట్ డైరెక్టర్ హ్యాస్. సో అనిల్ సార్, మీరు లేకుండా F2 ఇస్ నాట్ పాసిబుల్. అండ్ most importantly, which I keep stressing about during this entire being of this film, is I've made amazing friends. And adin I think it's very difficult workplace lo ilanti friends dorakatam anedi chaala chaala rare, chaala kashtam. And we've had a fantastic team. I mean, Venki garu is someone that I had always met him oka edo oka function lo kalsanu, but ayin to work chesin tarvata anpinchindi that he's an amazing, amazing human being, and I would jump at any opportunity to work with him again. Varun was someone I particularly enjoyed watching because his performance asalu his performance is one of my favorites in the film. Pragati garu, I have to say one thing. I think I have to put it in my contract now. Whenever they cast my mother, it should only be Pragati garu. That's what I should say, because you're just so amazing, and you're one of the most versatile actresses I've met. And Anil garu, your directional department was extremely supportive, and they made this such a huge success. The success is as much theirs as it is ours. And Sameer garu eppudu he doesn't come to press conferences, but he is an amazing cinematographer. He's a dream choreographer, dream cinematographer to work with. And and DSP, the pillars of our film. And I cannot forget, because the last time when I forgot in the press meet, Mehreen Pirzada was there looking at me and telling me nen nannu marchipoyavani. So I remember Mehreen has ame scenes lo nen enta navanu, nen cinema lo anta navaledu, but whenever she came on screen I was laughing the most, because she was so amazing as Honey.
అండ్ ఆల్వేస్ ఐ థింక్ ఈ సినిమా పేరు వచ్చేటప్పుడు అందరూ హనీ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటారు. సో షీ గేవ్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ షీ సచ్ అన్ అమేజింగ్ ఎనర్జీ ఆన్ సెట్స్ దట్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ హర్. ది ఎంటైర్ టీమ్, ఐ మీన్ ఐ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ ది ఆడియన్సెస్, ఆడియన్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాకి ఇంత 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 బాగా రిసీవ్ చేసినందుకు, 100 crores వరకు రీచ్ అయ్యేలా మీరు చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ కీప్ యువర్ లవ్ పోరింగ్, ప్లీజ్ కీప్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ ఈ సంక్రాంతి పండుగ ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేశారు, అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక డ్రీమ్ రన్, అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇది ఒక కలలా అనిపిస్తుంటుంది ఇలాంటి ఒక ఫీట్ సాధించడం. అది నాకు ఈ సినిమా ద్వారా దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మూవీ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఇంకా 2 weeks మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఇంకొన్ని కొత్త సీన్స్, ఇందాక రాజుగారు చెప్పినట్టు ఇంకొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయడం జరిగింది. అవి కూడా మీరు ఈ వీకెండ్ నుంచి రేపు మార్నింగ్ నుంచి మీకు థియేటర్స్లో కొత్త సీన్స్, ఒక 4-5 bit scenes యాడ్ చేసాం. సో మీరు ఇంకొంచెం ఎక్కువగా నవ్వుకోవడానికి ఛాన్స్ ఉంది. సో సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేయండి. పోతే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100 crore గ్రాస్ అనే ఒక దానికి మేము రీచ్ అయ్యామంటే దాని వెనక ఎంతోమంది రాత్రింబావుల్లో పడ్డ కష్టం ఉంది. ఇది నా ఒక్కరిదో ఏ ఒక్కరిదో క్రెడిట్ నేను ఇవ్వదలుచుకోలేదు. ఇది అందరి టీమ్ వర్క్. ఈ సినిమాకి స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసిన రైటర్స్ దగ్గర నుంచి, యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి, పనిచేసిన డబ్బింగ్ ఇంజనీర్స్, సౌండ్ ఇంజనీర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిటిఎస్ మిక్సింగ్, ఎవ్రీబడి, ఎడిటర్, అందరూ ప్రతి ఒక్కరి కష్టం. ఈ సినిమా రాత్రింబావులు కష్టపడి పనిచేశారు. సో ఏదైతే ఇది వచ్చిందో, సో మా టీం అందరికీ, F2 టీం అందరికీ, సో ఇది ఒక వాళ్ళ కష్టం అని నేను చెప్తున్నాను. పోతే దీనికి బేస్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకు ఒక బేస్, అది ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో దీన్ని 2 weeks, ఇది 3rd week ఎంటర్ అయిపోతున్నాం. సో ఈ సినిమాని హోల్డ్ చేయడం కానీ, సో ఆ బ్యానర్ సపోర్ట్ కూడా ఈ సినిమాకి ఎంతైనా ఉంది. సో ప్రొడ్యూసర్స్కి వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, రాజుగారు, శిరీష్ గారు ఈరోజు రాలేదు, సో పొలాచి వెళ్ళారు ఆయన. సో వాళ్ళకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు నన్ను నమ్మిన విధానం, నాకు సపోర్ట్ చేసిన విధానం, థ్యాంక్ యూ రాజుగారు. తర్వాత ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్, దాంట్లో మెయిన్గా చెప్పాలంటే V2 వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. సో అంటే ఈ సినిమా ద్వారా పనిచేసిన ప్రతి వాళ్ళం ఏదో ఒక కిక్ తీసుకున్నాం. అది ఎంత రెవెన్యూ ఇవన్నీ పక్కన పెడితే అందరికి ఒక కిక్ తీసుకున్నాం. ఒక వెంకటేష్ గారు ఒక 12-10 years వదిలేసిన ఒక ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్స్ ఆయన చేయలేదు. సో అలాంటిది ఈ సినిమా ద్వారా మళ్ళీ ఒక బౌన్స్ అయ్యి వచ్చారు. సో ఆయనకి అది ఒక స్పెషల్ కిక్నిచ్చింది. అలాగే వరుణ్ ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేదు. ఆయన ఈ సినిమాలో ఒక తెలంగాణ యాక్సెంట్ని ఎంతో ఇదిగా తను వర్క్ చేసి సినిమా మొత్తం, ఇప్పుడు వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ కామెడీ ఆర్టిస్ట్ కామెడీ చేసే వాళ్ళ మధ్య కూడా తనదైన స్టైల్ని పట్టుకొని ఈరోజు అందరి దగ్గర మార్కులు కొట్టేశాడు వరుణ్ కూడా. సో వరుణ్కి ఆ కిక్నిచ్చింది. అలాగే నాకు ఎప్పుడు ఓవర్సీస్లో నేను చేసిన 3 సినిమాలు పెద్దగా రెవెన్యూ చేయలేదని ఒక చిన్న ఇది ఉండేది, అది ఈ సినిమా ద్వారా నాకు ఒక కిక్నిచ్చింది. అక్కడ కూడా ఇక్కడితో పాటు అక్కడ ఆడిందని. అలాగే తమన్నాకి ఒక హ్యాపీ డేస్, బాహుబలి వాటి మధ్యలో ఇది ఒక బ్లాక్ బాస్టర్ కిక్, తనకు ఒక కిక్నిచ్చింది. అలాగే మెహరీన్కి తనకు ఒక రికగ్నైజేషన్ రావాలని తను ఎప్పటి నుంచో ట్రై చేసింది, తనకు ఒక కిక్నిచ్చింది. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రగతి గారు, పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో వాళ్ళు చేసిన క్యారెక్టర్లు ఎంతో సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం మీ అందరూ ఆ క్యారెక్టర్ని రిసీవ్ చేసుకున్న విధానం, మమ్మల్ని ఆశీర్వదించిన విధానం. సో ఆ క్రెడిట్ కూడా మీకే ఇస్తున్నాను. మేము చేసిన ఈ కష్టానికి మీరు దాన్ని సంతృప్తిగా నవ్వి మాకు ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చారు. సో మా టీం అందరి తరఫున మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. సో వాళ్ళ తరఫున కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి జాయిన్ అవుతారు. సో ఈ డ్రీమ్ రన్కి సపోర్ట్ చేసిన అందరికీ, సో వాళ్ళ తరఫున కూడా నేను మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో టీం మీరు ఎవరన్నా వచ్చి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ. థ్యాంక్స్ ఆడియన్స్, అందరు ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని బెస్ట్ సక్సెస్ చేసినందుకు. అలాగే ఇంకా రేపటి నుంచి ఎక్కువ నవ్వుకోండి, ఓ 5 minutes సీన్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మా టీం అందరి తరఫున ఎక్స్ట్రాగా బోనస్ ఇది. స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.